వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లా గట్టి మండలం కాంగ్రెస్ నాయకులు మండల అభివృద్ధిపై మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలతో మన్ననాలు పొందడం వల్ల ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో మహిళగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ విజయం సాధించి మరొకసారి ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా డీకే అరుణ కొనసాగుతారని అన్నారు. ఒక మహిళ అయితే న్యాయం చేయగలదు అనే విశ్వాసంతో ప్రజలు గెలిపించడం జరుగుతుందని నాయకులు అన్నారు. అందిస్తున్నారు, దీనిపై వారి మాటల్లోనే విందాం కాంగ్రెస్ నాయకులు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు 3 పర్యంతరాలు ఎమ్మెల్యేగా మేము మా మండలం తరఫు నుంచి మేము కృషి చేసినాము. ఆ కృషికి ఫలితం కూడా ఆమె మాకు అందరికీ మేలు చేసింది. ఏదంటే ఉద్యమ రూపకంగా ఎన్నో సమస్యలు వచ్చినా కూడా ఆమె ధీటుగా జవాబు చెప్తూ ఈరోజు ఆర్డిఎస్ కెనాల్ కా నుంచి మొదలుకొని జిల్లా సాధనకు కూడా ఎంతో అహర్నిశలు కృషి చేసినటువంటి ఘనత మా మహిళ డీకే అరుణమ్మ గారికే దక్కుతుందని మేము ఘంటాపథంగా చెప్తున్నాం కార్యకర్తలము. ఆమె కృషి ఈరోజు ఏ కార్యకర్త, మామూలు కార్యకర్త పోని ఇతర పార్టీల నుంచి ఎవరు పోయినా కూడా ఆ లెక్క చేయకుండా అందరికీ మేలు చేసింది. ఆ ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి ఉంది. ఇప్పటి వరకు కూడా ఆమె ఎంతో కృషి, ఏదనే కాదు ఈరోజు కాలువల విషయమే కాను, ప్రాజెక్టుల విషయమే కాదు, ఈ తెలంగాణ విషయంలోనే కాదు, మన జిల్లా విషయంలోనే కాదు, ప్రతి విషయం లోపల కార్యకర్త లోపల సమిష్టిగా ఏది యాక్సిడెంట్, ఇప్పుడు హైవే లోపల యాక్సిడెంట్ అయితే కూడా ఒక బస్సు కాలిపోయిన సందర్భంలో 5-5.5 ప్రాంతం లోపల హైవే లోపల కూడా ఆమెనే మొదట వచ్చి కుర్చేసుకొని కూర్చొని చూసింది క్షుణ్ణంగా. బోరు బావిలో పడితే కూడా ఆ రోజు కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి నేను వచ్చేస్తున్నాను, మీరు నిలకడగా అధికారులంతా స్పందించండి, నేను వచ్చేస్తున్నా బయలుదేరుతున్నానని ఆమె పర్యటన చేసింది. బోరు బావి లోపల కూడా తీయడం జరిగింది. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, యాక్సిడెంట్ యువకులు కూడా ఉత్సాహంగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో. ఆమె చేసే అభివృద్ధి 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తుందంటే అరుణమ్మ అంటేనే అభివృద్ధి అంటేనే అరుణమ్మ. ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తామని తెలియజేస్తాం. జిల్లా వ్యాప్తంగా కూడా యువకులు మంచి ఉత్సాహంగా పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా అరుణమ్మ గెలుస్తుంది అని తెలియజేస్తాం. ఆమె 15 సంవత్సరాల పదవి కాలం ఎమ్మెల్యేగా గెలడమే కాదు, ఆమె సరైన పద్ధతిలో సరైన సమయంలో ప్రతి ఒక్క రైతును, ప్రతి ఒక్క వ్యాపారస్తుని, ప్రతి ఒక్కరిని అనుకోకుండా ఆదుకుంటుంది. కాబట్టి ఆమె చేసిన పనులు చాలా ఉన్నాయి. ఆమె చేసిన పనులు గద్వాల తాలూకా మొత్తం సస్యశ్యామలమైనని కారణంగా ఆమె లేకపోతే గద్వాల తాలూకా నిన్నే లేవు, జిల్లాలో ఈ ప్రాజెక్టులు లేవు, చిన్న చిన్న బీడు భూములు లేవు అన్నటువంటి పరిస్థితి. గద్వాల తాలూకాలో గట్టు మండలం ఒకటే మిగిలింది, అదొక్కడి కూడా సాధిస్తుందని మేము కోరుకుంటున్నాము. ఇది శ్రీమతి డీకే అరుణమ్మ గారు, ఆమె కృషి ఎవరు మరవలేనిది. ఎక్కడ వెళ్ళినా దండోపదండాలుగా ప్రజలు వచ్చి స్వాగతం పలకడం, ఎంత కష్టపడితే కూడా ఇటువంటి నాయకురాలు దొరకదని వాళ్ళ నోటితో అడగడం జరిగింది. మేము కూడా వెళ్ళాము, ఆమె వెంట వెళ్ళి చూసినాము. చాలా అభివృద్ధి చేసిన మహిళ అని వాళ్ళు కూడా పొగడడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ పోయినా కూడా మన అమ్మగారే ఉండాలని ఖచ్చితంగా చెప్తున్నారు. రేపో మాపో ఇంకా ఎక్కువ మంది చేరే ప్రయత్నంలో ఉన్నారు, చేరుతారు కూడా. ఆమె కృషి మరవలేదని చెప్పి నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న కాలంలో కూడా మైనారిటీలకు ఆనాడు 4% రిజర్వేషన్ కల్పించినందుకు ఈనాడు మైనారిటీ లోపల ఎంతోమంది విద్యార్థులు చదువులు, పై చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించినారు. ఎంతోమంది నిరుద్యోగులు కూడా ఒక మా మైనారిటీస్కి ఉద్యోగాల అవకాశం కల్పించినారు. అటువంటిది మన కాంగ్రెస్ ప్రభుత్వం లోపల డీకే అరుణ అంటే ధైర్యంగా కొట్లాడి సాధించేటట్టు ఆమె పార్లమెంట్ అసెంబ్లీ అనుకోండి, మీరు ఎక్కడ అనుకోండి, బయట అనుకోండి, ఎక్కడ అనుకోండి, కానీ ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నా కూడా మైనారిటీస్ల పక్షాన కానీ మన జిల్లా పక్షంగా కానీ మన స్టేట్ పక్షంగా కానీ ధైర్యంగా కొట్లాడి అసెంబ్లీలో ఎదురు లేనట్లా మా ముఖ్యమంత్రి దాన్ని కొట్లాడి కానీ మా మినిస్టర్ల దాన్ని కొట్లాడి సాధించుకునేటువంటి ధైర్యం కలిగినటువంటి మన అరుణమ్మ గారు ఈనాడు మైనారిటీస్ అనుకోండి, ఎస్సీ ఎస్టీలు అనుకోండి,
ఆయన చేసినటువంటి సేవలను, కళంగల ప్రభుత్వం చేసినటువంటి సేవలని మరిచిపోకుండా ఈనాడు ప్రతి ఆమె ఎంబడి మైనార్టీలు అండగా ఉండి 3 సార్లు గెలిపించినారు. ఈసారి కూడా గెలిపించాలని మా మైనార్టీ సోదరులు కూడా అందరూ ఆశిస్తూ